கருத்துள்ள சந்தர்ப்பம் எண்ணிருக்கின்றோ அது பகுஷா மாணவ சரித்திரலோனே ఒక విషాదమైన సందర్భంలో మనం ఈ చర్చ జరుపుతున్నాము. రెండు సమస్యలు మన ముందున్నాయి. ఒకటి, ఒక ఆర్థిక అభివృద్ధి నమూనా ప్రపంచవ్యాప్తంగా, అది మనిషి స్వార్థపరులు స్వార్థపరులనే బ్రతకాలి, స్వార్థపరంగా బ్రతికిన మనుషులే అర్థవంతంగా జీవిస్తున్నట్లు, ఈ దయా కరుణ ఇవన్నీ చాలా అనవసరమైన విలువలు, బలహీనమైన మనుషులకే ఈ విలువలు ఉంటాయి అనేటువంటి ఒక సిద్ధాంతము దానికి అమెరికాలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. వాళ్ళు స్వార్థమే చాలా మంచిదని పుస్తకాలు రాస్తున్నారు. ఇది వాళ్ళ రాయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంతకాలము మానవ సమాజం అభివృద్ధి చేసుకున్న సున్నితమైన మానవ విలువలు అన్నీ కూడా కోల్పోతున్న ఒక సందర్భం ఇది. తల్లి ప్రేమ గురించి మనం ఎంతైతే మాట్లాడామో ఆ తల్లి ప్రేమ కూడా ఇవాళ కలుషితమైనటువంటి ఒక సందర్భం ఇది. తల్లులే పిల్లల్ని పారేయడం, తల్లిదండ్రులే పిల్లల్ని చంపడం. ఒక తల్లి అస్సాంలో తన కూతురు కుతికే పిలిచి బికాస్ ఆమె పెద్ద సంపన్నుడిని ప్రేమించి ఈ అమ్మ అంటే అతను చేసుకోలేమని కుతికే పిలిచి చంపేసిన సందర్భం. అంటే మానవ విలువలు మానవ సంబంధాలు పూర్తిగా కూలిపోతున్న ఒక సంక్షోభంలో పడుతున్న సందర్భం ఇది. అంటే మనిషి మానవత్వాన్ని ఒక 1000 సంవత్సరాలుగా తాను అభివృద్ధి చేసుకున్న మానవత్వం కూడా ఇవాళ పూర్తిగా అమానుషంగా అమానవీయంగా మారుతున్న సందర్భంలో మనం అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు, వీళ్ళ భవిష్యత్ ఏమిటి, వీళ్ళు మంచి మనుషులుగా సంపూర్ణమైన మనుషులుగా ఎలా ఎదగాలి అనేటువంటి ఒక మానవీయ సందర్భంలో మనం మానవీయంగా మార్చడం ఎట్లా అనే సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం. రాబోయే కాలాన్ని ఊహిస్తే చాలా భయంకరంగా ఉంది. ఒకవైపు ఏమో సమాజంలో ప్రేమ, కరుణ, దయ ఇతరుల పట్ల మనం జాలి అనేది ఏమవుతున్నావు, ఈ విలువలే అసలు అన్యాయం, అంటే విలువలే అసలు మనిషికి అవసరం లేదు అని ఒక సందర్భం. రాజ్యాలు ఏవైతే ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలో ఆ ప్రభుత్వాలు మేము సంక్షేమ కార్యక్రమాన్ని ఇక ఏమాత్రం కొనసాగించము, సంక్షేమ కార్యక్రమాలు అంటే అభివృద్ధికి అవి పెద్ద ఆటంకమని ఈ దేశ ప్రధానమంత్రి స్వయాన మాట్లాడుతున్నారు. అంటే అభివృద్ధి అంటే సంపద పెరగడం, ఎంత సంపద పెరగడమో అది మనకు తెలియదు, ఎంత పెరిగినా ఇంకా పెరగడం. అంతే తప్పించి ఈ సంపద ఎక్కడి నుంచి వస్తుంది, ఈ సంపద ఇంత పెరగడం ఎందుకు, కొద్దిరే ఎంత సంపన్నులు కావడం ఎందుకు, మనుషులంతా ఎలా బ్రతుకుతారు, కింద ఉన్న మనుషులు ఎలా బ్రతుకుతారు అనేటువంటి కాకుండా ఇక ఇటువంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లల భవిష్యత్తు ఏమిటంటే ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఇవాళ 600,000 మంది ఉన్నారని అంటున్నాను. ఈ దశాబ్ద కాలం చివరి వరకు ఈ సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక తల్లులు పిల్లలను వదిలేయడము, తల్లులు పిల్లలను పారేయడము, లైంగిక సంబంధాలు వచ్చిన మార్పుల వలన ఉమ్మడి కుటుంబం కొలాప్స్ కావడం వలన ఇవాళ నిజానికి ఆ తల్లిదండ్రులు ఎవరైతున్నారో గర్భము పెళ్లి కాకముందే వివాహేతర సంబంధాల వల్ల పిల్లలు పుట్టడం, ఈ పిల్లల్ని ఏం చేయాలని ఎక్కడో పెట్టారు దాంట్లో డస్ట్బిన్లో పడేయడం, మీరు చాలా వార్తలు చూస్తుంటారు డస్ట్బిన్లో అప్పుడే పుట్టిన పిల్ల చిన్నపిల్ల దొరికింది అనేటువంటిది సంఘటనలు అవి మరీ ఎక్కువయ్యాయి. ఈ సంఖ్య తప్పకుండా పెరుగుతుంది. అయితే ఈ సంఖ్య పెరుగుతున్నప్పుడు రాజ్యము నేను ఈ బాధ్యత తీసుకోను, కేసీఆర్ గారు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను అంటున్నాను. కళ్ళనీళ్ళు పెట్టుకోవడం అనేది సాధారణంగా మానవత్వానికి సంకేతమని ఒక సంఘటన చూసి మణి చేర్చారంటే మనిషిలో మానవత్వం ఉన్నాడు. కానీ మానవత్వాన్ని కూడా నటించే స్థాయికి మనం పోయామంటే, కళ్ళనీళ్ళను కూడా నమ్మలేని ఒక స్థాయికి పోయామంటే ఇక ఏమి పరిస్థితిలో నిర్వహించవచ్చు అంటే అది కూడా ఒక నటనైపోతే, కళ్ళనీళ్ళు కూడా నటనైపోతే
ఇక మానవ సమాజ భవిష్యత్తు ఏంటి అనేటువంటి ప్రశ్న మన ముందు ఉన్నది. కనుక సమాజము రాజ్యం కార్పొరేట్ బాధ్యతలు తీసుకోవాలంటే ఒకటి చెప్పారు. కార్పొరేట్ బాధ్యతలు అంటే మార్కెట్ వాళ్ళు ఇంత లాభం, మనిషి ఆకలితో చస్తున్నాడన్న లాభాలు చేసుకొని కోవిడ్ కాలంలో మనం చూసాం వేలాది మంది పిల్లల్ని ఎత్తుకొని చెప్పులు లేకుండా అలా బూట్లు పెట్టుకొని వాళ్ళు నడుస్తుంటే ఎక్కడ పోయింది మానవం? ఏమైంది రాజ్యాన్ని? వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయలేరా? వాళ్ళ వాళ్ళ విదేశం మనం పంపలేమా? సంపద లేదు అమ్మలేదా? ఆ మాత్రం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మనం పట్టింది మన వాళ్ళకి సహాయం చేయకూడదు అనేటువంటి తప్పించి నిజానికి అసలు ఆ రోజు ఆ సంఘటన చూసిన తర్వాత ఏమవుతుందని మనుషులకు, రాజ్యానికి ఏమవుతుందని, ఈ బాధ్యత రాజ్యం తీసుకోవాలి కదా అని మనం ఆలోచించినప్పుడు రాజ్యానికి పట్టింపు లేదు. ఎవరైనా కాస్త మానవతో అక్కడ మిగిలిన వాళ్ళు కాస్త రోడ్ల మీద నిలబడి వాళ్ళకి తిండి పెట్టి అది చేస్తా ఆ ఒక్క మానవత్వం తప్పించి అటు రాజ్యము ఇటు సమాజంలో సంపద మార్కెటు అందరూ ప్రజా అంటే ఈ విలువను వదిలేస్తున్న కాలంలో ఈ పిల్లలు ఇంకా ఇక్కడ కూర్చున్న పిల్లలు ఎవరో ఒక నిలబడి ఒక మందకృష్ణ లాంటి వాడు ఆ సమస్య తీసుకొని దాని ప్రజాభిప్రాయాన్ని సమీకరించి ఇవాడు ఒక చర్చ పెట్టి దాని ఒక సమస్యగా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి సమాజం మీద సమాజాన్ని మానవీకరించండి, ప్రభుత్వాన్ని ప్రజాస్వామీకరించండి. ఇది చాలా పెద్ద సమస్య. ప్రభుత్వాన్ని ప్రజాస్వామీకరించడం ఎట్లా, సమాజాన్ని మానవీకరించడం ఎట్లా? ఇక సమాజమే అమానుషంగా మారి రాజ్యం పూర్తిగా నాకు బాధ్యత లేదు, మేము సంపదను పెంచడానికి సంపన్నులకే సేవ చేయాలనుకున్నాం అనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అన్నప్పుడు భవిష్యత్తు ఏంటి, రాబోయే కాలంలో ఏమో. నిన్న జేగువేర గారి సహచరి నిన్న హైదరాబాద్లో మాట్లాడారు, మేమంతా కూడా మాట్లాడారు. ఆమె చెప్పింది ఏంటంటే క్యూబాలో ఏ పిల్లవాడిని కానీ అమ్మాయి కానీ అబ్బాయిని కానీ కొంచెం ఇబ్బంది పెట్టినా వాళ్ళు శిక్ష నుంచి తప్పించుకోలేదు. ఎందుకంటే పిల్లల్ని సరిగా చూసుకోలేని సమాజం, పిల్లలను సంతోషంగా ఉంచలేని సమాజానికి అసలు భవిష్యత్తు ఉండదు. అందుకనే ఆమె ఏమంటే మా క్యూబా దేశంలో మహిళలకు గౌరవము, చిన్న పిల్లలు ప్రేమించడము, ఆ పిల్లల్ని గౌరవించడం అనేది మా సమాజంలో, మేము పేద దేశమే కావచ్చు, మేము పేద దేశమే కావచ్చు కానీ మా దేశంలో ఉండే పిల్లలు, మా దేశంలో మహిళలు, మా దేశంలో ఉండేటువంటి వాళ్ళని మేము ప్రేమతో చూసుకొని మాకు ఇంకా మేము మానవత్వాన్ని మిగుల్చుకున్నాము అని ఆమె చెప్పింది. ఇవాళ మన సమస్య ఏంటంటే మందకృష్ణ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో ఒకటి రాజ్యం మీద ఒత్తిడి, కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒక ప్రజాభిప్రాయం. ఈ ప్రజాభిప్రాయాన్ని కల్పించిన సందర్భంలో మనం మనుషులుగా మారడం, మరింత మంచి మనుషులుగా మారడం, ఇతరుల పట్ల అసలు ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి, మీరు కూడా మనుషులు కదా, మీరు ఉన్నతమైన మనుషులుగా ఎదురగా ఇప్పుడు అధ్యక్షుల వారు నా సొంత అనుభవం చెప్పారు. చాలా చాలా ఒక రకంగా ఎంత స్ట్రగుల్ ఉంటుంది లైఫ్ అని, కానీ ఈ స్ట్రగుల్కి వెనక సమాజం మన అందరం నిలబడకపోదు. ఇలా చాలా సంఘాలు వచ్చారు, చాలా రాజకీయ పార్టీ వాళ్ళు వచ్చారు, మా బాధ్యత కలిగిన వాడు అందరూ చాలా బాగా మాట్లాడారు. ఈ మాట్లాడడం అనేది ఉందో మనని మరింత మానవీయంగా మారిస్తే, మనలో ఉండేటువంటి ఆ మానవత్వం ఏది ఉందో దాన్ని లేపగలిగితే రేపు ఈ పిల్లల భవిష్యత్తు ఎక్కడో చోట ఎవరో వాళ్ళని పట్టించుకునేవాడు, లేదా రాజ్యం మీద ఒత్తిడి పెట్టి వాళ్ళకి ఏదన్నా సపోర్ట్ చేసేవాడు. అంటే ఇది సమాజంలో పెరగాలి. మా మన్మరాల్ని మా అబ్బాయి ఒకరోజు అడిగాడు, ఆలయ అమ్మాయి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే నువ్వు ఏం చేస్తావు అని అయ్యి మా మన్మరాలు మాకు చాలా ఆశ్చర్యంగా ఏమిటంటే కొత్తగా పెళ్లి చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా పిల్లల్ని కనకుండా ఈ దేశంలో ఉండేటువంటి అనాథ పిల్లలందరూ అడాప్షన్ అయిన తర్వాతనే పిల్లల్ని కనాలి అని ఒక అర్థం పాస్ చేస్తాను. నేను తాతగా మా అబ్బాయి మా మేడం అందరం ఆశ్చర్యపోయాం, ఈ అమ్మాయికి అడాప్షన్ అనాథ పిల్లలు, ఆరేడు అమ్మాయికి ఎక్కడి నుంచి ఇది అంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, చట్టాలు కూడా చేయవచ్చని అర్థం వచ్చింది, తన చట్టాన్ని చేసి అందరు అడాప్ట్ చేసుకోవాలని పెట్టి నేను చెప్పాను చాలా బాగుందమ్మా తను అడాప్షన్ చేసుకునేటువంటి ఆ ఉదార గుణం ఆ మానవుడు ఉండాలి సమాజంలో అమ్మాయికి అనిపిస్తున్నది. అంటే ఇవాళ
మనము సమాజాన్ని మందకృష్ణ చేస్తున్నటువంటి ఈ కొత్త అంటే వాళ్ళు చెప్పారు చాలా మంది మాట్లాడారు. మనం ఈ రెండు పనులు చేయాలి. కృష్ణ ఏ మీటింగ్ పెట్టినా నేను ఎక్కడైనా ఇదే చెప్తున్నా, ఒకటి సమాజాన్ని మానవీకరించడం పట్ల, రాజ్యాన్ని ప్రజాస్వామీకరించడం పట్ల, రాజ్యాల మీద ఒత్తిడి చేయడం ఎట్లా, ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రపంచంగా మార్చడం ఎట్లా అనేటువంటి సందర్భంలో మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ చర్చకి ఒక చారిత్ర ప్రాముఖ్యత ఉంటుంది. భవిష్యత్తు మీద ఒక విశ్వాసం ఉన్న వాళ్ళే ఇక్కడ వచ్చి మాట్లాడారని, మనందరం కూడా ఈ సమస్యను మరింత లోతుగా ఆలోచించి మనలో ఉండే మానవత్వాన్ని మనము ఎలాగైనా నిలుపుకోవాలి అనేటువంటి ఈ ఒక్క మాట చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణకి తర్వాత నిర్వాహకులకి ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు.